తిరుపతి వేదికగా జాతీయ కబడ్డీ పోటీల ప్రచార పర్వంలో భాగంగా ఈవారం నగరంలోని ప్రకాశం పార్క్ నుంచి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నగర మేయర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కమిషనర్ గిరీష, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జనవరి 5 నుంచి 9 వరకు తిరుపతి వేదికగా జరగనున్న జాతీయ కబడ్డీ పోటీలను తిరుపతి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ పోటీల్లో దాదాపుగా 700 మందికి పైగా క్రీడాకారులు 22 రాష్ట్రాల నుంచి హాజరై పాల్గొన్నట్లు తెలియజేశారు. తిరుపతి నగరంలో జాతీయ కబడ్డీ పోటీలు నిర్వహించడం ద్వారా సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారన్నారు. కబడ్డీ పోటీలు విజయవంతం చేయడంలో నగర ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. పండుగలో ప్రజలందరినీ కూడా భాగస్వాముల్ని చేయటానికి ప్రతిరోజు ఏదో ఒక రకమైన వినూత్నమైన ప్రచార కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టింది. అందులో భాగంగా ఈ రోజున నేను మేయర్ గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు, ఇతర అధికారులు, వారితో పాటు నా సహచర కార్పొరేటర్లు అందరూ కూడా సైకిల్ ర్యాలీని నిర్వహించటం జరిగింది. కబడ్డీకి తరలి రండినని, అట్లాగే చిన్నపిల్లలు స్కేటింగ్ నేర్చుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులంతా కూడా స్కేటింగ్ ద్వారా కబడ్డీకి రండినని వాళ్ళు కూడా ఆహ్వానిస్తూ పట్టణంలో తిరగటం జరిగింది. కబడ్డీ పోటీల పట్ల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉత్సాహాన్ని
కనబరుస్తున్నారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఊహలకు అందని స్థాయిలో విజయవంతమవుతాయని కార్పొరేషన్ మేము అందరం కూడా భావిస్తున్నాము।